మాడుగుల మండలం కస్ప జగన్నాథపురం గ్రామంలో ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ జామి రామనబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు కాళ్ళారాము, అధ్యక్షులు కాళ్ళ అప్పలనాయుడు, పెంటకోట మాలినాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి సాయశక్తుల కృషి చేసి అభివృద్ధి పదంలో నడిపించేవాడని, రైతులకు అండగా నిలిచి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూర్చేలా చూశారని, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి వైద్యం అందేలా చూశారని, ప్రాజెక్టును ఏర్పాటు చేసి నీటిని వృధా చేయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు పంటలకు నీరు అందజేయడం ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానేత అని, జిల్లాల పట్టణాల గ్రామాలకు త్రాగునీరు అందించడంతో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్, 108 వాహనాలను ప్రజల అవసరాలకు ఏర్పాటు చేసిన మహనీయుడని కొనియాడారు. राजशेखर रेड्डी आंध्रप्रदेश संक्षेम कार्यक्रम राजशेखर రాష్ట్రం ఎంతో నష్టపోయింది. అటువంటి నేతని మనం ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ అటువంటి నేత లేకపోవడం చాలా దుఃఖిస్తున్నాను అనేసి నేను ఈ సభాపతిగా తెలియజేస్తున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించి అనేక రకమైన ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు పొంది ఈవేళ ఆర్థికంగా స్థిరపడ్డారంటే దానికి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలతనే చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటువంటి నేత ఇంకా ఉండేలా ఉంటే ఎంత బాగుండేది. కానీ ఆయన పోయినా కూడా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ రోజుకి కూడా ఆయనకి తన గుండెల్లో పదిలవైన స్థానాన్ని కల్పించినందుకు నిజంగా ఆయన అదృష్టవంతుడనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరి 12 సంవత్సరాలు అయింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ చనిపోయి. మరి ఆ రోజు చనిపోయిన వెంటనే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఉమ్మడి రాష్ట్రాలుగా కలిసి ఉండేవి. ఈ యొక్క మరణాన్ని జీర్ణించుకోలేక వేలాది ప్రజలు తన గుండెల్లో చుట్టుకోవడం వల్ల జీర్ణించుకోలేక అటారణంలో పాలైనారు. మరి దానికి బదులుగా మరి చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దామని చెప్పేసి పార్టీ శ్రేణులంతా అన్నా సరే అటు కేంద్రంలోనే ఇలాగైతే ఒప్పుకో ఈ విధంగా అయితే మేము గ్రామ ప్రజలు బాగా పూజా కార్యక్రమం చేసి ఆయన చేసిన మంచి మొన్న 08 వాహనాల సేవలని తర్వాత ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఇలా చరిత్రలో చాలా పథకాలు ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా అందరి గుండెల్లో మెదులుతూ ఈవేళ ఆయన వర్ధంతి దినాన్ని అందరూ పండుగగా జరుపుకుంటున్నారు. ఆయన అందరి గుండెల్లో బతుకున్నాడని ఆశిస్తూ ఆయనకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10 కార్యక్రమాలు కూడా అందరికీ చేరేటట్టు కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఈవేళ ఆ కుటుంబాన్ని మహానేత కుటుంబాన్ని అందరూ కూడా చాలా ప్రేమతో ప్రేమిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ విజయానికి అందరూ కూడా సహకరించి అందరూ బాగా ఉండాలని కోరుతూ అందరితో సెలవు తీసుకుంటున్నాను.